ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీట్ కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకున్నారు. రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, మూడు రాజధానులు కావాలనేది అడగండి. ప్రజలు మూడు రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు, అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను. సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు. ఇప్పుడు అంటున్నారు ఈ మహిళలు ఎంత దారుణం అంటే ఒక సీఎం మాట్లాడతారు బీసీ సభలో ఈ రోజు, ఈ మహిళలు రియల్ ఎస్టేట్ మహిళలంట, ఈ రైతన్నలు రియల్ ఎస్టేట్ వాళ్ళంట, ఇక్కడ అంతా కూడా వ్యాపారస్తులు ఉన్నారంట. ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారంటే ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తులు ఈ జగన్ రెడ్డి. ఇక్కడ కులం ఉందండి? ఉందని నువ్వు అడుగుతున్నా. త్యాగం చేసిన రైతులు వస్తే అవమానిస్తావా? నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా? నోరు పారేసుకుంటారా? మీరు ఇది అరాచకం కాదా? ముఖ్యమంత్రి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, ఎక్కడో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంట. 19 నెలలు అయింది ఎంపీ కావని అడుగుతున్నా. ఇప్పుడు ఎవడు చెప్పాడు నీకు ఇన్సైడర్ ట్రేడింగ్ అని? ఒక పక్క నన్ను అంటాడు నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని, నువ్వు ఇల్లు కట్టావు ఎంపీ కావని అడుగుతున్నా, ఏ ఉద్ధరించావని అడుగుతున్నా. ఇల్లు కట్టావు, మోసం చేశావు, గాలి మాటలు చెప్పారు, ప్రజల్ని మభ్య పెట్టారు. ఈరోజు నీ నిజస్వరూపాన్ని చూపిస్తావా? మాట్లాడితే కులం అంటావా? ఇక్కడ అంటే నేను ఒక కులంలో పుడుతున్నా తప్ప, ఒక్కొక్కరు ఒక కులంలో పుడతారు. కానీ హైదరాబాద్ను అభివృద్ధి చేశావంటే అక్కడ కులం ఉందని నేను చేయలా. పులివెందలకు నీళ్లు ఇచ్చావంటే కులం ఉందని నేను నీళ్ళు ఇవ్వాలా. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశావంటే అక్కడ కులం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల కోసం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు ఏదో చేసావంట. ఎన్క్వైరీల పైన ఎన్క్వైరీలు వేశారు, అవార్డుల పైన అవార్డులు ఇస్తా అన్నారు. తువ్వి 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 అలసిపోయారు. కడాన కొండం దువ్వారు, ఎలుకను కూడా పట్టుకోవాలా, ఎలుక తోక కూడా పట్టుకోవాలా, దాని ఈక కూడా పట్టుకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. నిజం నిప్పు లాంటిది. తాత్కాలికంగా ఆరోపణలు చేయొచ్చు. నేను అడిగాను ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదో తేల్చమన్నాను, ఎక్కడుందో తేల్చమన్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పమన్నాను. చెప్పలేని మీరు విశాఖపట్నంలో 1000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ నేను ఇస్తా. అరవిందో కొన్నారు బేపార్కు, హెట్రో కానీ అరవిందో కానీ. నేను అడుగుతున్నా అక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్, ఇక్కడ జరగల. భూములు రైతుల దగ్గర ఉన్నాయి, రైతుకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో ఒకసారి అని అమ్ముకుంటారు తప్ప అంతవరకు అమ్ముకునేదానికి అవకాశమే లేదు. అలాంటి దాన్ని విష ప్రచారం, చెప్పిందే చెప్పడం. 5 ఏళ్ళు అదే చెప్పారు, ప్రజలను నమ్మించారు, మళ్ళా అదే చెప్పాలనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆటలు సాగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా.